ఈ వీడియోలో మనము ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు సంబంధించిన నోటిఫికేషన్ గురించి మనం తెలుసుకుందాము. మనకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. ఎక్స్ అండ్ వై, ఎక్స్ అంటే టెక్నికల్, వై అంటే నాన్ టెక్నికల్, రెండు నోటిఫికేషన్స్ కూడా ఒకేసారి రావడం జరిగింది. దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ, హైట్, చెస్ట్ ఇవన్నీ ఒకసారి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం మనము. ఇంటర్మీడియట్ గ్రూప్ ఎక్స్ టెక్నికల్ ఇంటర్మీడియట్ ఎంపీసీ విత్ 50%తో పాస్ అయి ఉండాలి. అదేవిధంగా ఇంగ్లీష్లో 50% ఉండాలి గ్రూప్ ఎక్స్కు. అదేవిధంగా 3 ఇయర్స్ డిప్లొమా చేసిన వాళ్ళకు కూడా గ్రూప్ ఎక్స్ అవకాశం ఇవ్వడం జరిగింది. గ్రూప్ వై విషయానికి వస్తే, గ్రూప్ వై ఇది నాన్ టెక్నికల్, ఇంటర్మీడియట్ ఎనీ గ్రూప్ 50%తో పాస్ అయి ఉండాలి. అదేవిధంగా ఇంగ్లీష్లో 50% కంపల్సరీ ఉండాలి. ఎవరైతే 2 ఇయర్స్ వొకేషనల్ కోర్సు చేశారో వారికి కూడా గ్రూప్ వై అవకాశం ఇవ్వడం జరిగింది. వీళ్ళకు కూడా 50%తో పాస్ అయి ఉండాలి. ఏది విషయానికి వస్తే, డేట్ ఆఫ్ బర్త్ బిట్వీన్ 16 జనవరి 2001 నుంచి 16 జనవరి 2001 నుంచి 29 డిసెంబర్ 2004, ఈ బిట్వీన్లో డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి. ఓకేనా? డేట్ ఆఫ్ బర్త్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, దీనికి సంబంధించి అప్లికేషన్ ఓన్లీ ఆన్లైన్లో చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ ఫ్రమ్ 22 జనవరి 2021 టిల్ 7 ఫిబ్రవరి 2021. దీనికి సంబంధించిన అడ్మిట్ కార్డ్స్ మనకు ఏప్రిల్లో రావడం జరుగుతుంది. అడ్మిట్ కార్డు రిలీజ్ ఇన్ ఏప్రిల్ మంత్. అదేవిధంగా ఆన్లైన్ ఎగ్జామ్ డేట్స్ కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. 18 ఏప్రిల్ నుంచి 22 ఏప్రిల్ 2021. దీని యొక్క రిజల్ట్స్ మే మంత్లో ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే ఆన్లైన్ ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యారో వారికి పిఎఫ్టీ అండ్ మెడికల్ టెస్ట్కు పిలవడం జరుగుతుంది. వారికి పిఎఫ్టీ అండ్ మెడికల్ టెస్ట్ మే ఆర్ జూన్ మంత్లో కండక్ట్ చేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన మెరిట్ లిస్టు 31 అక్టోబర్ 2021. క్లియర్గా డేట్స్ అన్నీ క్లియర్గా ఇవ్వడం జరిగింది. దీనికి కావాల్సిన హైట్ 152.5 సెంటీమీటర్ హైట్. అదేవిధంగా చెస్ట్, శ్వాస తీసుకున్నప్పుడు, బ్రీతింగ్ తీసుకున్నప్పుడు 5 సెంటీమీటర్స్ పెరగాల్సి ఉంటుంది. ఓకేనా? ఇది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించిన ఎక్స్ అండ్ వై నోటిఫికేషను. ఓకేనా? మరొకసారి డేట్ ఆఫ్ బర్త్ విషయానికి వస్తే, 16 జనవరి 2001 అండ్ 29 డిసెంబర్ 2004 ఈ రెండు డేట్స్ మధ్యలో ఉండాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గ్రూప్ ఎక్స్ ఓన్లీ ఎంపీసీ విత్ 50%. అదేవిధంగా 3 ఇయర్స్ డిప్లొమా చేసిన వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. గ్రూప్ వై విషయానికి వస్తే, ఇంటర్మీడియట్ ఎనీ గ్రూప్ 50%, ఇంగ్లీష్ కంపల్సరీ 50%. అదేవిధంగా ఒకేషనల్ 2 ఇయర్స్ కోర్స్ చేసిన వాళ్ళకి అవకాశం ఉంది, 50% మార్క్స్ ఉండాలి. ఆన్లైన్ అప్లికేషన్ డేట్స్ స్టార్ట్ ఫ్రమ్ 22 జనవరి టు 7 ఫిబ్రవరి. ఓకేనా? అడ్మిట్ కార్డ్స్ రిలీజ్ ఇన్ ఏప్రిల్ మంత్. ఓకేనా? ఆన్లైన్ ఎగ్జామ్ డేట్స్ 18 ఏప్రిల్ టు 22 ఏప్రిల్. ఎగ్జామ్ రిజల్ట్ మే మంత్. అదేవిధంగా పిఎఫ్టీ అండ్ మెడికల్ మే ఆర్ జూన్. ఓకేనా? ఈ ఇన్ఫర్మేషన్ మనము తేజస్ డిఫెన్స్ అకాడమీ నుంచి తెలుసుకుంటున్నాము. దీనికి సంబంధించిన డిఫెన్స్ సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కానీ మా ఛానల్ రెగ్యులర్గా ఫాలో కండి. ఆల్ ది బెస్ట్.